హై టు ఆల్. మనకు సిఆర్పిఎఫ్ నుంచి మనకు కానిస్టేబుల్ అండ్ టెక్నికల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా. మనకు ఓవరాల్గా 9212 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను. అండ్ ఎవరైనా చూడకుంటే మాత్రం ఆ వీడియో చూడండి అండ్ అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్, అంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట అప్లికేషన్ ప్రాసెస్కి, అది అప్డేట్ ఏందనేది ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకున్నాము. ముందుకు వచ్చేసి మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయమంతా కంపల్సరీ లైక్ చేయండి. వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ పెట్టుకుని ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాం బ్రదర్. చాలామంది అప్లై చేసేటప్పుడు బ్రదర్ అప్లికేషన్లో మనకు ఫోటో అనేది, మన ఫోటో పైన మన డేట్ అనేది మెన్షన్ చేయాలా, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. అయితే బ్రదర్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో 10th పాయింట్ చూసుకుంటే లాస్ట్ అనమాట. ఇక్కడ ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్ టు అప్లోడ్ ద స్కాన్ అండ్ కలర్ ఫోటో, సైజ్ ఫోటోగ్రఫీ జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మాట్, 50 KB to 100 KB అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ కంపల్సరీ ఇక్కడ మీకు మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తున్నారో అది వచ్చేసి 3 మంత్స్ కంటే ఓల్డ్ అయితే ఉండకూడదు. 3 మంత్స్ బిఫోర్ లోపే దిగిన ఫోటో అయితే, కలర్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి అని అడిగారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏందని చెప్పాను కదా, ఫోటో పైన కూడా కంపల్సరీ మీరు డేట్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఆ ఫోటో ఎప్పుడు దిగారు ఏంటి అనేది మీరు డేట్ అయితే ప్రింట్ అయితే చేసి ఉండాలి. అలా లేని పక్షాన, అంటే ఫోటో పైన డేట్ లేకపోతే కనుక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరికైనా నోటిఫికేషన్ ఉంటే కింద ఇక్కడ మీకు లాస్ట్ చూసుకోండి 10th పాయింట్ అనమాట. ద ఫోటోగ్రఫీ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 3 మంత్స్ ఓల్డ్ అండ్ డేట్ అండ్ విచ్ ద ఫోటోగ్రఫీ హ్యాస్ బీన్ టేకెన్ మస్ట్ బీ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రఫీ. అప్లికేషన్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రఫీ విల్ బీ రిజెక్టెడ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అండ్ టెక్నికల్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు మీ ఫోటో పైన కంపల్సరీగా డేట్ అనేది మీరు మెన్షన్ చేసి మీరైతే అప్లోడ్ చేసుకోండి. అది కూడా 3 మంత్స్ ఓల్డ్ అయితే ఉండాలి, 3 మంత్స్ బ్యాక్ అంటే ఉండకూడదు అనమాట. అంటే 3 నెలల్లోపే దిగిన ఫోటో మీద మీరు డేట్ అయితే మెన్షన్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఫోటో పైన మీరు డేట్ లేకపోతే రిజెక్ట్ చేస్తామని ఇక్కడ క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళు కొంతమంది డౌట్ అయితే ఉండొచ్చు, బ్రదర్ నేను ఫోటో పైన డేట్ మెన్షన్ చేయలేదు అండ్ అప్లికేషన్ కూడా చేయడం అయితే జరిగిందని. బట్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు, బట్ మనం వచ్చేసి ఏం చేయలేమన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళందరికీ అనేది ఎగ్జామ్ అనేది ముందుగా అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ కూడా మీకు జూలై 1, 2023 తేదీ నుంచి జూలై 13 తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అడ్మిట్ కార్డ్ అనేది మీకు జూన్ 20 నుంచి 25వ తేదీ వరకు అప్లై అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్, ఫైనల్గా ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఫోటో పైన మీరు డేట్ని మెన్షన్ అయితే చేయండి. ఒకవేళ డేట్ మెన్షన్ చేయకపోతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తామని వాళ్ళు క్లారిటీగా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంత బ్రదర్ వీడియో మీకు నా వీడియో మరణ ఎక్స్ప్లెనేషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.